हेलो अंडी अंदर की नमस्कार पनगंट आकुपुप तैयार चूपा चला टेस्ट आरोग्या चला मंचद हेलो फ्रेंड्स वेलकम टू मन इल्लू मन चैनल वीडियो आकूर अंटी एक्व पोषक गुणा आकूर पोनगंटे आकूर यह आकूर चाला रकाल हेल्थ बेनिफिट्स उन्नायी सो ई रोजु आकूर तो अत्तय्य पप्पु चेसि चूपिंचबोतुन्नारु चाला चाला रुचिगा उंटुंदी इंका लेट चेयकुंडा रेसीपीलोकि वेल्लिपोदामु मुंदुगा कुकर तीसुकोनि अंदुलो 1 कप कंदिपप्पुनि याड चेसुकोनि शुभ्रंगा ओक 2 3 सार्लु कडिगि पेट्टुकोंडि तर्वात दीनिलो 2 कप्पुल पोनगंटे आकुनि याड चेसुकोंडि దీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా మంచిదండి అలాగే బరువు తగ్గాలనుకునే వారు తరచుగా ఈ ఆకుకూరని తింటే చాలా తొందరగా వెయిట్ తగ్గుతారండి నెక్స్ట్ దీనిలో ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయని ఇలా పెద్దగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి తరువాత దీనిలో మీ పులుపు తగినట్టుగా కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోండి అలాగే 1 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ పసుపు టేస్టికి సరిపడా salt అలాగే 2 కప్పుల వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకొని ఆవిరంత పోయాక మూత తీసుకోవాలి చూడండి పప్పు చాలా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇలా గరిటతో గాని లేదా పప్పు గుత్తితో గాని ఇలా మెత్తగా నలుపుకోవాలి ఇలా మెత్తగా నలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ ని బాగా మరిగించి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా పల్చగా వచ్చేంత వరకు వేడి వాటర్ ని యాడ్ చేసుకున్నామండి మీకు పప్పు గట్టిగా ఉండాలంటే కొద్దిగా వాటర్ ని తగ్గించి మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక గిన్నెలోకి పప్పుని తీసి పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే 1 టీ స్పూన్ బటర్ వేసి వేడెక్కాక అందులో 1 టీ స్పూన్ మినపప్పు 1 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగించాలి ఇవి వేగాక అందులో కొద్దిగా కరివేపాకు 5-6 వెల్లుల్లి దెబ్బలు వేసి వేగించుకోవాలి అలాగే దీనిలో 2 ఎండిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోండి ఈ తాలింపంతా చక్కగా వేగాక స్టవ్ ని ఆఫ్ చేసి పప్పులు యాడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఇలా వేగానే మూత పెట్టేస్తే తాలింపు ఫ్లేవర్ అంతా పప్పుకు పడుతుందండి ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకుంటే మనకి టేస్టీ పొనగంటి ఆకుకూర పప్పు తయారైపోయింది ఈ ఆకుకూర చాలా రేర్గా దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు మాత్రం తప్పకుండా తీసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈసారి ఈ పొనగంటి ఆకుకూరతో ఈ స్టైల్లో పప్పుని ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే ఎలా వచ్చిందనేది కూడా మాకు కామెంట్ లో తెలపండి అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.